Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీకి ఆ మైలేజీ రాకూడదనే పవన్ పర్యటన వెనుక పక్కా ప్లాన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో అనూహ్యంగా కనిపించారు. వరుసగా 2 రోజులు ఆయన ఏపీలోనే ఉన్నారు. నిజానికి దాదాపు 3 మాసాలుగా ఆయన ఏపీలో కనిపించలేదు. 3 నెలల క్రిందట వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించేందుకు ఆయన విజయవాడ వచ్చారు. తర్వాత ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు, వారాహిని లైన్లో పెడతానని, ప్రజల మధ్యకు వస్తానని చెప్పారు. కానీ వారాహికి పూజలు చేసిన అనంతరం పవన్ దర్శనం కరువైంది. అదే సమయంలో ఆయన మహారాష్ట్రలో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో 3 మాసాల పాటు పవన్ దర్శనాలు ఏపీలో లేకుండా పోయాయి. అప్పుడప్పుడు ఆయన సోదరుడు నాగబాబు మాత్రం రావడం, చిన్నా చితగా మీటింగులు నిర్వహించడం తెలిసిందే. అయితే అనూహ్యంగా 2 రోజుల పాటు ఏపీలోనే పవన్ మకాం వేయడం చర్చకు దారితీసింది. ఈ నెల 11-12 2 రోజులు కూడా పవన్ ఏపీలోనే ఉన్నారు. అంతేకాదు, ఇటీవల కాలంలో ఆయన పెద్దగా ప్రస్తావించని పొత్తుల అంశాన్ని ప్రధానంగా తెర మీదకు తెచ్చారు. వచ్చే ఎన్నికలలో పొత్తులు ఉంటాయని, తాము టీడీపీ బీజేపీ కలిసే ఎన్నికలకు వెళతామని చెప్పారు. కానీ ఇది ఉరుములు లేని పిడుగులాంటి వార్త. పైగా పవన్ ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా పొత్తుల గురించి ప్రస్తావించడం మేధావి వర్గాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో తెర వెనుక ఏం జరిగిందనే విషయంపై తీగలాగారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించారు. దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఎటు తేలకుండా ఉన్న చుక్కల భూముల సమస్యలు పరిష్కరించి రైతులకు ఆ భూములపై హక్కులు కల్పించారు. ఈ నేపథ్యంలో ఈ పథకం కనుక ప్రజల్లోకి వెళితే తమకు ఇబ్బందులు తప్పవని భావించిన జనసేన చాలా వ్యూహాత్మకంగా ఈ పథకంపై పెద్దగా చర్చ జరగకూడదన్న కోణంలోనే ఇలా హఠాత్తుగా సంచలన వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చిందని, తద్వారా వైసీపీకి మైలేజీ రాకుండా చేయాలనే వ్యూహం దాగి ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాస్తవంలోనూ నిజం కావడం గమనార్హం.